టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంచి మనసు గురించి తెలిసిందే తన అభిమానులకు కానీ పేద ప్రజలకు కానీ ఎలాంటి కష్టం వచ్చినా ముందే ఉంటారు బాలయ్య అయితే ఇప్పుడు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు ఈ సీనియర్ హీరో గత వారం పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు వరద నీరు ముంచుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా గోదావరి జిల్లాలో వరద నీరు భారీగా చేరింది ఇక గోదావరి పొంగి పొరులతో ఉంది ఈ నేపథ్యంలోనే గోదావరి లోతట్టు ప్రాంతాల్లో గల కొన్ని గ్రామాల్లో వరద నీరు భారీగా చేరింది దీంతో తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లింది ఇక అక్కడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల వరద బాధల కోసం కొంతమంది సినీ ప్రముఖులు భారీ విలారణను ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ వరుసలో ముందు స్థానంలో నిలిచారు నందమూరి బాలకృష్ణ మరోసారి వరద బాధుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నారు తాజాగా గోదావరి వరద బాధితుల కోసం నందమూరి బాలకృష్ణ ఏకంగా ముప్పై లక్షల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధికి ట్రాన్స్ఫర్ చేశారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ అభిమాన సంఘాలు వెల్లడించాయి వరద బాధితుల కోసం బాలకృష్ణ ఏకంగా ముప్పై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడంతో ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్గా మారింది ఇక బాలయ్య మంచి మనసుకి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గోపిచంద్ మల్య దర్శకత్వంలో తన నూట ఏడవ సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నాయి